రైట్. మన స్క్రీన్ మీద చూస్తూ ఉన్న ప్రత్యేక హెలికాప్టర్ లో సీఎం కేసీఆర్ గజ్వేలుకు చేరుకున్నారు. కాసేపట్లో ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం కూడా ముగింపు ప్రక్రియకు సమయం దగ్గర పడుతోంది. అలాగే రేపటితో నామినేషన్ గడువు కూడా ముగియబోతోంది. ఆర్ఓ కార్యాలయాలకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అటు అభ్యర్థులు కూడా ఇక సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ మన స్క్రీన్ మీద కూడా చూస్తూనే ఉన్నాం. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. కాసేపట్లో కేటీఆర్ కూడా నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అనంతరం ఆర్మూర్ కొడంగల నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొననున్నారు మంత్రి కేటీఆర్. అలాగే సూర్యాపేటలో కూడా మరీ కాసేపట్లోనే నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నామినేషన్ వేసేందుకు ముందు ఆత్మకూర్ ఎస్ మండలంలోని నిమ్మకల్లు మైసమ్మ తల్లి ఆలయంతో పాటు అరవపల్లి యువకానంద లక్ష్మీ నరసింహస్వామి అలాగే వెంకటేశ్వర స్వామి ఆలయాలు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేసేందుకు వెళ్లారు మంత్రి జగదీష్ రెడ్డి. రాష్ట్రంలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. మంత్రి జగదీష్ రెడ్డి సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఎస్వీ డిగ్రీ కాలేజ్ నుంచి భారీ ర్యాలీతోటి ఆర్ఓ కార్యాలయం వరకు వెళ్ళి కూడా నామినేషన్ పత్రాలు సమర్పించనున్నారు. ప్రస్తుతం మనతో పాటు మంత్రి గారు ఒకసారి మాట్లాడదాం. చెప్పండి సార్, ఎట్లాంటి ఏర్పాట్లు చేసుకున్నారు నామినేషన్ సందర్భంగా? నామినేషన్కు ప్రజలు కార్యకర్తలు వాళ్ళందరూ కూడా తరలి వస్తూ ఉన్నారు. ఈరోజు మంచి రోజు ఉందని చెప్పి పండితులు చెప్పిన దానిపైన ముందుగా దండుమైసమ్మ అమ్మవారి ఆలయంలో పూజలు చేసుకుని అక్కడి నుంచి మా ఇంటి దైవం అరవపల్లి లక్ష్మీస్వామి వారి వద్ద అక్కడ కూడా పూజ నిర్వహించుకొని పాలెం లక్ష్మీస్వామి వారి వద్ద చేసుకొని ఇక్కడ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో బీపారం పెట్టి తీసుకువెళ్ళి ఈరోజే సబ్మిట్ చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. సూర్యాపేటలో నేను నామినేషన్ వేస్తున్నానని చెప్పి తెలిసి పెద్ద ఎత్తున గ్రామాల నుంచి పట్టణంలో వాటి నుంచి కూడా కార్యకర్తలు అందరూ కూడా వస్తున్నట్టుగా సమాచారం ఉంది. ప్రజల్లో మంచి ఉత్సాహం కనబడుతూ ఉంది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీని సూర్యాపేటలో గెలిపించి తీరాలని, జరుగుతున్న అభివృద్ధిని కొనసాగించాలని చెప్పి పట్టుదలతోని సూర్యాపేట ఓటర్లందరూ కూడా ఉన్నట్టు మనకు కనబడతా ఉంది. భారీ జనసమీకరణ చేసినట్టు తెలుస్తుంది, ఎంతమంది రాబోతున్నారు నామినేషన్? మేము జనసమీకరణ చేయడం లేదు. నేను సమాచారం ఇచ్చినాం. మేము రేపు 11:49 నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నట్టుగా తెలిపినాం అందరికీ. దాంతో కార్యకర్తలు అభిమానులందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. సూర్యాపేటలో హ్యాట్రిక్ విజయం ఖాయమంటారు? తప్పకుండా ప్రజలు జరిగిన అభివృద్ధిని చూస్తున్నారు. గతంలో చేసిన వాళ్ళ అనుభవాలు కూడా చూసినారు. ఈ అభివృద్ధిని కొనసాగించుకోవాలంటే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి. ఇక్కడ జగదీష్ రెడ్డిని శాసనసభ్యం చేసుకుంటే అక్కడ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే ఈ అభివృద్ధి కొనసాగుతుందనే విషయంలో ప్రజలు చాలా స్పష్టంగా ఉన్నారు. అందుకే తప్పకుండా సూర్యాపేట ప్రజలు మళ్ళీ మూడోసారి నన్ను ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. చూసుకోవచ్చు, మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయబోతున్నాను. ఖచ్చితంగా సూర్యాపేటలో ఈసారి కూడా తానే విజయం సాధించబోతున్నాను చెప్పేసి కూడా మంత్రి శ్రీవాస్తో పాశం అశోక్ రెడ్డి సాక్షి సూర్యాపేట. यत्र पूर्वे साध्या सन्त देवाः अद्य सम्बोध पृथिव्यै रथाश्च विश्वकर्म. సీఎం కేసీఆర్ కాసేపట్లో గజ్వేల్కు చేరుకున్నారు. ప్రజెంట్ కాసేపట్లో ఆర్ఓ ఆఫీసులో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అలాగే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగింపు ప్రక్రియకు సమయం దగ్గర పడుతోంది. రేపటితో నామినేషన్ గడువు ముగుస్తుంది. ఆర్ఓ కార్యాలయాలకు వెళ్లి నామినేషన్ దాఖలు చేస్తున్నారు అభ్యర్థులు. సిరిసిల్లలో నామినేషన్ వేసేందుకు బయలుదేరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్. సిరిసిల్లకు బయలుదేరే ముందు తన నివాసంలో ప్రత్యేక పూజలు కూడా నిర్వహించారు. అలాగే సిరిసిల్ల ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు.
అనంతరం ఆర్మూర్ కొడంగల నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొననున్నారు మంత్రి కేటీఆర్. అలాగే సూర్యాపేటలో మరి కాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు మంత్రి జగదీష్ రెడ్డి. నామినేషన్ వేసేందుకు ముందు ఆత్మకొరియస్ మండలంలోని నిమ్మికల్లు మైసమ్మ తల్లి ఆలయంతో పాటు అరవపల్లి యోగానంద లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం నామినేషన్ వేసేందుకు వెళ్లారు మంత్రి జగదీష్ రెడ్డి. शतायुष्य आयुषे मये प्रतिष्ठती